హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిశూల్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ వీడియో అయితే వుడ్స్ రిసార్ట్ మారేడుమిల్లి గురించి అనమాట. ఈ వుడ్స్ రిసార్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ట్ రిసార్ట్ ఇన్ మారేడుమిల్లి. పర్ హెడ్ 3000 రూపీస్ వాళ్ళు అయితే చార్జ్ చేస్తారు. 3000 రూపీస్కి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచ్, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు ఉంటుంది. అయితే లంచ్ అయితే వాటికి మామూలుగానే ఉంటుంది, కానీ వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. డిన్నర్లో కూడా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి బజ్జీలు, పకోడాలు పెట్టారు. అయితే నైట్ డిన్నర్ వచ్చేసరికి డిన్నర్లో మారేడుమిల్లి స్పెషల్ అనమాట. బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ అయితే వాళ్ళు ఇచ్చారు. నైట్ అయితే మనకి ప్రైవేట్గా ఒక క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు. దానికైతే ఈ 3000 రూపీస్లోనే ఛార్జీ, ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు. ఇప్పుడు మనమైతే రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అయితే నేను ఆల్రెడీ ఫోన్ చేసి బుక్ చేసుకున్నాను అనమాట ముందుగానే, నేను ఎంత మెంబర్స్ వస్తున్నావు ఇవన్నీ అని. సో ఎంట్రన్స్లో వాళ్ళు అది చూపిస్తే కానీ నేను లోనికి ఎలా చేయరు. ఇందాక మనం గేట్ దగ్గర చూసుకున్నాం కదా, సెక్యూరిటీ గార్డ్స్కి మనము వాళ్ళకి మనం చెప్తే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు యా వీళ్ళు బుక్ చేసుకున్నారని. అప్పుడే లోనికి పంపిస్తారు, తర్వాత అది చెక్ చేసుకోకుండా అయితే పంపించరు. అయితే రిసెప్షన్లో మేము చెక్ఇన్ చేసేసాము, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా కాటేజ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మేము కాటేజెస్ మీకు ఎదురు కనిపిస్తున్నాయి కదా, మీకు అదనమాట. దానికి ఇలా డొంక రూట్లో అంటే ఫారెస్ట్ గుండా అటు తిరిగి వెళ్ళచ్చు, ఇటైతే నడుచుకుంటే వెళ్ళచ్చు. ఎదురు పార్కింగ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే అక్కడ పార్కింగ్ చేసుకోండి మీరు, అటు నుంచి దారి ఉంది అంటే ఇటు మేము ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట, పక్క సైడ్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నాయి అయితే కాటేజెస్ అనమాట. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, నార్మల్ బేసిక్ను డీలక్స్ అనమాట. బేసిక్ వచ్చేసరికి అంత స్పేషియస్గా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, కానీ ఏంటంటే దానికి డబల్ స్పేషియస్గా ఉంటుంది అనమాట డీలక్స్. ఇంకొద్దిగా అక్కడ ఉండే సోఫాలు కానీ ఇవన్నీ కానీ వేరుగా ఉంటాయి అనమాట. అంతకుమించి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మీకు తెలుసు కదా పుష్ప మూవీ తీసుకుని వచ్చినప్పుడు పుష్ప క్రూ అంతా ఇక్కడే ఉన్నారు, డైరెక్టరు అల్లు అర్జును, అలాగే రష్మికా మందను వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు కూడా దీనిలోనే షేర్ చేశారు. మీకు ఎదరప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇటు లెఫ్ట్ సైడు దాంట్లోనే రష్మికా మందన్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి అల్లు అర్జున్ స్టే చేసింది. రష్మికా మందన్ స్టే చేసింది అయితే ఇది రైట్ సైడ్లో ఉంది, అల్లు అర్జున్ స్టే చేసింది. మేము స్టే చేసింది ఏంటంటే రష్మికా మందన్ స్టే చేసిన లాంటి దాంట్లో మేము స్టే చేసాము. అంటే మేమైతే అల్లు అర్జున్ లా స్టే చేసిన దానికైతే మేము అడిగాము డీలక్స్, అయితే అది ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉంది, అదైతే ప్రస్తుతం ఫ్రీ లేదు అని చెప్పి అన్నారు. సో మేమేం ఇంకా ఓకేలే అని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది పూల్ అనమాట, పూల్ ఏరియా. అదైతే ఈవినింగ్ 5కి అయితే క్లోజ్ చేసేస్తారు, ఈ మధ్యలో 5 or 6 క్లోజ్ చేసేస్తారు. ఈ మధ్యలో అయితే మీరు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ పెద్ద హిల్ కొండ ఉంటుంది, ఆ కొండ ఆ ఫాగ్గి వెదరు చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే టెంపరేచర్ అయితే చాలా చల్లగా అయితే ఉంది. ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టయితే అరణ్య రిసార్ట్లో అయితే చాలా వేడిగా ఉందన్నమాట. ఇది చూసుకుంటే అయితే ఇదే క్యాఫ్టీరియా అనమాట, ఇక్కడే మనకి ఫుడ్ అయితే పెడతారు. మేమైతే మాకు ఇది క్యాఫ్టీరియా ఎక్కడ ఉందో ఒక బోర్డు కూడా మేము బోర్డు కనపడకమండి, ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం చాలా దూరం. తర్వాత మధ్యలో ఎవరు కనిపిస్తే అక్కడ క్యాఫ్టీరియా నడుతుంది అని చెప్తే ఇక్కడికి వచ్చాం అనమాట. నేను నన్ను అడిగితే అయితే 3000 రూపీస్కి వర్త్ అండి, చాలా 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 అద్భుతంగా ఉంది వుడ్స్ రిసార్ట్. అయితే ఇది కూడా మన మారేడుమిల్లిలో చూడవలసిన ప్రదేశం అనమాట. ఈ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్షన్, లోన బెడ్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా ఉన్నాయి, సూపర్గా ఉందన్నమాట. వెదర్ కూడా ఇక్కడ మొత్తం ఫారెస్టే, చూసుకుంటే మీరు మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నార్మల్ కాటేజెస్ అనమాట. ఇందాక నేను చూపించిన అల్లు అర్జున్ కాటేజ్ మటుకి అది డీలక్స్ కేటగిరీ. ఇందాక చూసింది క్యాప్టీరియా అక్కడ రాసి లేకపోవడం వల్ల మేము ఎదరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అది కూడా మంచిదే అయింది, ఎందుకంటే అలా ఎదరకొచ్చేయడం వల్లే ఇవన్నీ చూడగలిగాం. లేకపోతే క్యాప్టీరియా అని తెలుసుంటే అక్కడ క్యాప్టీరియాలో తినేసి రూమ్కి వెళ్ళి పుడుకునే వాళ్ళం, లేకపోతే బయటికి వెళ్ళిపోయే వాళ్ళం ఎక్కడికోచాటికి. సో అది తెలియకపోవడం వల్ల నా చక్కగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇదైతే ఇలా వాక్ చేసుకుంటే వెళ్తే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ ఎండ అనేది పడుతుంది పడతలేదు, చూసుకోవచ్చు మీరు. చాలా వరకు చెట్లే ఎండ నాపేస్తుంది, దానివల్ల కూడా కూలింగ్ చాలా కూలింగ్గా ఉంది ఈ ప్రదేశం. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అయితే వుడ్స్ ట్రై చేయండి. కాస్ట్లీయే 3000 రూపీస్ అంటే, కానీ ఏంటంటే 3000 రూపీస్కి మనకి 1500 రూపీస్ వర్త్ వాళ్ళు ఫుడ్డే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 1500 రూపీస్ అంటే బెస్టే నాకైతే, నాకు తెలిసి అయితే 3000 రూపీస్కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదేంటో 3-star 5-star రేంజ్ ఇది, ఈ వన్సే అనమాట నేను లైఫ్ టైం. కానీ అయితే ఈ ప్రదేశం అయితే చాలా సూపర్ ప్రదేశం అనమాట. చుట్టూరా దట్టమైన చెట్లు ఇవన్నీ అయితే సూపర్గా ఉంది ప్లేసు.
లంచ్ అయితే అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ లంచ్ బ్రేక్. సూపర్గా ఉందో అసలు ఈ అక్కడ నుంచి వ్యూ అయితే మటుకి ఫ్యాంటాస్టిక్ అనమాట, ఎక్స్ట్రాడినరీ వ్యూ. మధ్యలో కోతులు వస్తూ ఉండే, జాగ్రత్త, డోర్లు అన్నీ వేసేసుకోండి లేకపోతే డేంజరు. ఇది అదర్ సైడ్ ఆఫ్ మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్ అనమాట. ఏసీ నేను బాత్రూమ్ కూడా చూపిద్దాం అనుకుంటే మా వాళ్ళు వద్దు బాగోదు ఎందుకు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. బాల్కనీకి వెళ్తే వెళ్ళిపోదాం, చూద్దాం రండి. బాల్కనీ ఇది, బాల్కనీ, బాల్కనీలో కూర్చోడానికి చేర్ చేశారు. అటు పక్కన కనిపిస్తుంది కూడా, అది అది కూడా మేమే తీసుకున్నాం, రెండు తీసుకున్నాం అనమాట. అరౌండ్ 6 మెంబర్స్ వెళ్ళాం. ఇది బ్యూటిఫుల్ ఫారెస్ట్ అనమాట.
అది కూడా క్యాంప్ ఫైర్. యాక్చువల్గా ఏంటంటే నేను కొద్దిగా టైర్డ్ అయిపోయాను దానివల్ల. మార్నింగ్ అయితే చూడండి అంత ప్లెజెంట్గా ఉందో వెదరు, మొత్తం ఫాగీ వెదరు. ఆ ఫాగీ వెదర్లో అలా నడుచుకుంటే వెళ్తే అది అద్భుతంగా ఉందన్నమాట. లొకేషన్ కానీ ఇది కానీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, లైఫ్ టైంలో వన్స్ ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. మీకైతే నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా వేరే అదర్ రిసార్ట్స్ కంటే మారేడుమిల్లి వుడ్స్లో అయితే బాగా ఎంజాయ్ చేశాను. కానీ కొన్నిసార్లు దొరకదు, మనం ఏం చేయలేం. సో ముందుగానే బుక్ చేసుకోండి. ఈ సీజన్లో అయితే చాలా ముందు బుక్ చేసుకోవాలి, ఒక 1 మంత్ అలా ముందే బుక్ చేసుకుంటే మంచిదన్నమాట. వీకెండ్స్లో అయితే బాగా బిజీగా ఉంటుంది, ఫుల్ మొత్తం అన్ని రూమ్లు అయితే ఫుల్ అయిపోతాయి అన్నమాట. వీళ్ళు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ అయితే స్టాప్ చేయలేదు, కడతానే ఉన్నారు కొత్త. మేము ఇందాడ బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కడుతూనే ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త అన్ని కడతానే ఉన్నారు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ద వుడ్స్. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.